తెలంగాణలోని జనగాం జిల్లా ప్రధాన హాస్పిటల్లో ఓ రోగికి అత్యంత అరుదైన బ్లడ్ అవసరం ఏర్పడింది. అది కాస్త నలుగురిలో 40 మందిలో ఉండే సాదాసీదా బ్లడ్ గ్రూప్ కాదండోయ్, లక్షల్లో ఉండే అరుదైన బాంబే ఫినోటైప్ బ్లడ్ గ్రూప్కి చెందిన రక్తం. క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగికి ఈ రక్తం ఇచ్చే దాతల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. స్టేషన్ ఘనపూర్కు చెందిన పాలకొండ వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా వైద్య శాఖలో 4వ తరగతి ఉద్యోగి. ఇటీవల ఆయన క్యాన్సర్ బారిన పడి చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి రేడియేషన్ కీమోథెరపీ వైద్యం అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. కాగా రక్త పరీక్షలు చేస్తూ ఉండగా వెంకటేశ్వర్లు బ్లడ్ గ్రూప్ సరిచూడగా అరుదైన బ్లడ్ గ్రూప్కు చెందిన బాంబే ఫినోటైప్ బ్లడ్ అని తేలింది. దీంతో డాక్టర్స్, ల్యాబొరేటరీ సిబ్బంది, కుటుంబ సభ్యులు విస్తుపోయారు. కుటుంబ సభ్యులతో సహా పలువురి రక్త నమూనాలను పరీక్షించగా ఈ రకమైన బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు లేకుండా పోయారు. దీంతో చేసేదేమీ లేక ఆసుపత్రి సూపరింటెండెంట్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చేరవేస్తున్నారు. బాంబే ఫినోటైప్ అని వచ్చింది కాబట్టి అటువంటి వ్యక్తులు నాకు ఎవరైనా ఉన్నవారు దానం చేయగలరు, రక్తదానం చేయగలని, నాకు క్యాన్సర్ ఉన్నది కాబట్టి చేయాలని నాకు తాను కొలాన్ క్యాన్సర్ అని నిర్ధారణ అయిపోయిన తర్వాత రక్తహీనతతో ఉంటే జనగామ బ్లడ్ బ్యాంక్ రావడం అనేది జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్లో అతన్ని బ్లడ్ టెస్ట్ చేయగా బాంబే ఫినోటైప్ గ్రూప్ అని తేలింది. ఇది కొన్ని లక్షలలో ఒకరికి మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఏ పాజిటివ్ బ్లడ్ ఉంటే ఏ పాజిటివ్ వాళ్ళకు, బి పాజిటివ్ ఉంటే బి పాజిటివ్ వాళ్ళకు, లేక ఏబి పాజిటివ్ ఉంటే ఏబి పాజిటివ్ వాళ్ళకి బ్లడ్ ఎలా అయితే ఎక్కిస్తామో అలాగే ఓ నెగటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళకు ఏ గ్రూప్కైనా ఎక్కించే అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క వెంకటేశ్వర్లు గారికి బాంబే ఫినోటైప్ కలిగినటువంటి సేమ్ బ్లడ్ గ్రూపు, సేమ్ ఫినోటైప్ ఉన్న వ్యక్తి మాత్రమే ఎక్కించవలసి ఉంటుంది. ఇది చాలా రేరెస్ట్ కేసు. ఇంతకుముందు గతంలో ఒక సినిమాలో చూపించినట్లుగా ఒక్కడున్నాడు సినిమాలో ఉన్నటువంటి స్టోరీ లాగా ఉన్నది.